వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. తన్నో రుద్ర ప్రచోదయాత్. విశుద్ధాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. పారదేశ్వరం పాపమే హరణం, దర్శనమ్మునే ధన్యత లభ్యం, జన్మ జన్మల పాపమే హరణం, కర్మ నివారణ మంత్రం స్మరణం. ఈ అంక్సాపూర్ గ్రామంలో ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గణేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగై విశిష్యం శివం శంకరం శంభుమీశానమి. సువిశాలమైన స్థలంలో ప్రశాంతమైన వాతావరణంలో కనులకు విందు చేసే రీతిలో శ్రీశ్రీ విఠల్ మహారాజ స్వామివారు శ్రీ శ్రీ మహంత మహారాజ్ మహూర్ స్వామివారి ఆశీస్సులతో మొట్టమొదటగా సనాతన పద్ధతిలో దత్తాశ్రమాన్ని నిర్మించారు. శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం. పాదరసలింగమును గూర్చి వశిష్ఠ మహర్షి ఒక సందర్భంలో ఇలా చెప్పారు. పారదేశ్వర స్థాపిత్యం సర్వరూప విముచ్యతే, సౌభాగ్యం సిద్ధి ప్రాప్తింతే పూర్ణ లక్ష్మీ లభేన్నరః. అనగా పాదరసలింగాన్ని పూజిస్తే సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయని దీని భావం. ఈ సృష్టిలోని 84 లక్షల జీవరాశుల్లోకెల్లా మానవ జన్మ అత్యుత్తమమైనది. ఎందుకంటే సృష్టి స్థితి లయకారుడైన పరమాత్మ పుణ్య పాప విచక్షణా జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా ఆత్మ మనస్సును బుద్ధిని జయించి ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఆత్మను పరమాత్మలో లీనం చేసుకోగలిగే పరిజ్ఞానం ఒక్క మానవునికే ప్రసాదించాడు. ఈ ఆశయ సాధనకు సోపానమే శివారాధన. అందుకే మన భారతదేశంలో వెలసిన శివలింగాలు కోకొల్లలు. శరచంద్ర గాత్రం గణానంద పాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హరం సర్పహారం చిత. అందులో ముఖ్యమైనవి ద్వాదశ జ్యోతిర్లింగాలు సారం సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమలేశ్వరం, ప్రజ్వల్యాం వైద్యనాథంచ ఢాకిన్యాం భీమశంకరం, సేతు బంధేతు రామేశం నాగేశం దారుకావనే, వారాణస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే, హిమాలయేతు కేదారం ఘృష్ణేశం చ విశాలాక్షే, ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. సౌరాష్ట్రమున సోమనాథలింగము, శ్రీశైలమున మల్లికార్జునుడు, ఉజ్జయినియందు మహాకాలుడు, అమరేశ్వరమున ఓంకారలింగము,
ప్రజ్వల్యాదేశమున వైద్యనాథలింగము, ఢాకినీ ప్రాంతమున భీమశంకరుడు, రామేశ్వరమున రామేశలింగము, దారుకావనమునందు నాగేశ్వరలింగము, వారణాసియందు విశ్వేశ్వరుడు, గౌతమీతట ప్రాంతమున త్రయంబకేశ్వరుడు, హిమాలయములయందు కేదారేశ్వరుడు, విశాలక దేశమున ఘృష్ణేశ్వరుడు అను పేర్లతో ద్వాదశ జ్యోతిర్లింగములుగా విలసినవి. వామేన విగ్రహవరేణ కణత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలబాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం దనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణ శోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఈ జ్యోతిర్లింగముల నామములను ప్రాతకాలమునందు సాయంకాలమునందు నిత్యము తలంచినచో ఏడు జన్మలలో చేసిన పాపములన్నీయూ నశించును, సకల సుఖములను పొందిదరు. మన తెలుగుదేశానికి త్రిలింగ దేశమనే పేరు కూడా ఉంది. ఎందుకంటే మన తెలుగుదేశం శ్రీశైలము, శ్రీకాళహస్తి, ద్రాక్షారామము అనే ఈ మూడు పుణ్యక్షేత్రాల మధ్య విస్తరించి ఉన్నది. అన్ని శివలింగాలలోకెల్లా అత్యంత మహత్తర శక్తి కలిగినది, దర్శనమాత్రము చేతనే మోక్షాన్ని ప్రసాదించే అతి అద్భుతమైన లింగమే పారదేశ్వర లింగం. పాదరసలింగం అత్యంత శక్తివంతమైన సనాతన సంప్రదాయ విధానం. పారస్వయం శివలింగం అంటే పాదరసంలో దాగి ఉన్న అపార శక్తి అజేయమని శివపురాణంలో సాక్షాత్తు శివుడే ప్రస్తావించాడు. పారణ బీజశక్తి అని శివుడు ఒక సందర్భంలో బోధించడం కూడా జరిగింది. ఈ రసలింగానికి నమస్కరించినంత మాత్రముననే మానవులు పరమానందం పొంది మానసికంగా తేజస్సు కలిగి ఉంటారు. అంతేకాక స్మరించిన తోడనే ఆయుర్వృద్ధి, అష్టైశ్వర్యాలు లభిస్తాయని తెలియపరుస్తూ వేదాల్లో ఇంకా ఇలా చెప్పబడింది, శిలతో నిర్మించిన లింగం కంటే స్వర్ణలింగం కోటి రెట్లు ఫలం, స్వర్ణలింగం కంటే మణులతో నిర్మించిన లింగం కోటి కోట్ల ఫలం, పాదరసంతో తయారు చేసిన రసలింగం అనంతకోటి శివలింగ పూజాఫలం. ఇంతేకాక ధన్వంతరి వేదంలో ఇలా వ్రాయబడి ఉంది, సర్వవ్యాధి నివారణం రసలింగ గోక్షీర అభిషేక సేవనం. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో పాదరసాన్ని ఆత్మతో పోల్చి ఇలా బోధించాడు, ఆత్మ పాదరసం లాంటిది, దాన్ని అగ్ని దహించలేదు, అస్త్రశస్త్రములు ఛేదించలేవు, ఉదరం జీర్ణింపలేదు, గాలిలో గాని ఎండలో గాని ఆవిరి కానేరదు, వర్షపు నీరు తడపలేదు. ఈ పాదరసం ఆత్మవలే యుగ యుగాలకు శాశ్వతమై ఉంటుంది. త్రేతాయుగంలో అత్యంత శివభక్తుడు కైలాస పర్వతమును పెకలించి భూమిపైకి తెచ్చినవాడు, రుద్రవీణావాదనముతో పరమేశ్వరుని మెప్పించినవాడు, ఒక్క రాత్రికాలముననే కోటి శివలింగాలకు పూజ చేసి తరించిన మహాశివభక్తుడు అయిన రావణాసురుడు కూడా పారదేశ్వరుని సేవించి తన లంకానగరాన్ని స్వర్ణమయం చేసుకున్నాడని సుందరకాండలో ఆదికవి వాల్మీకి ప్రస్తావించడం జరిగింది. ఇంత మహత్తర శక్తి కలిగిన రసలింగాన్ని దైవ సంకల్పంతో, పరమేశ్వరుని కృపతో, గురువుల ఆశీర్వాద బలంతో, ఏకాగ్రత చిత్తంతో శ్రీశ్రీ విఠల్ మహారాజ స్వామివారు మన తెలుగుగడ్డపై ఈ దివ్యక్షేత్రంలో నెలకొల్పారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం నిర్మింపబడిన గ్రామం పేరు అంక్సాపూర్. హంపి పీఠాధిపతులు, పుష్పగిరి పీఠాధిపతులే ఈ పారదేశ్వర స్వామి ఆలయంలోని పారదేశ్వర లింగమునకు స్వయంగా ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ పారదేశ్వర లింగం దివ్య మహిమాన్వితమైన శివలింగం. ఈ శివలింగాన్ని 516 కిలోల పాదరసాన్ని ఉపయోగించి
తయారు చేయడం జరిగింది అని శ్రీశ్రీ విఠల్ మహారాజస్వామి వారన్నారు. దీనికైన వ్యయం అనంతం. ఈ క్షేత్రం యొక్క విశిష్టతను తెలుసుకుని పారదేశ్వర స్వామిని దర్శించుకున్నటకు ఎంతో మంది పీఠాధిపతులు వచ్చి ఇక్కడి రసలింగాన్ని దర్శించి దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తి భిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ ప్రణమామి సదాశివలింగం అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణలింగం. ఈ రసలింగం మహాత్మ్యం వలన ఈ స్థలం అనతి కాలంలోనే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమవుతుంది. భక్తి సన్నగిల్లుతున్న ఈ కాలంలో ఇది మహత్తర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందుతుంది అని కొనియాడారు. ఈ క్షేత్రం ఏనాడో రాజులు కట్టించింది కాదు, బ్రహ్మజ్ఞాన సంపన్నులు కార్యదీక్షాపరులు అయిన శ్రీశ్రీ విఠల్ మహారాజస్వామి వారు ఎన్నో శ్రమలకు ఓర్చి పట్టుదలతో సడలని భక్తితో ఆ సర్వేశ్వరుని అనుగ్రహంతో గురూపదేశ ఆశీర్వాద బలంతో మనకందరకు అందుబాటులో ఉన్న మన తెలుగుగడ్డపై ఈ క్షేత్రాన్ని నిర్మించి శాశ్వతమైన రసలింగ దేవాలయ నిర్మాతగా ధర్మకర్తగా నిలిచారు. ఈ అంక్సాపూర్ గ్రామంలో సువిశాలమైన స్థలంలో ప్రశాంతమైన వాతావరణంలో కనులకు విందు చేసే రీతిలో శ్రీశ్రీ విఠల్ మహారాజస్వామివారు శ్రీశ్రీ మహంత మహారాజ్ మహూర్ స్వామి వారి ఆశీస్సులతో మొట్టమొదటగా సనాతన పద్ధతిలో దత్తాశ్రమాన్ని నిర్మించారు. ఈ ఆశ్రమ ప్రాంగణంలో ప్రాచీన దాస ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఒక అశ్వత్థ వృక్షం కింద ఉన్నది. ఏకబిల్వం శివార్పణం కోటి కన్యా మహాదానం తిల పర్వత కోటయ కాంచనం శీలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. అదే ప్రాంగణంలో ద్వాదశ రసలింగ దేవాలయం అనగా పారదేశ్వర దేవాలయం, శ్రీ దత్తాత్రేయ ఆలయం, హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్టాచ వైవాహిక కృతం తథా తటాకాది చ సంతానం ఏకబిల్ శ్రీ అమ్మవారి ఆలయం అఖండ బిల్వ పత్రం చ ఆయుతం శివ పూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం శ్రీదత్త పాలరాతి పాదుకలు శివార్పణం సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయో యజ్ఞకోటి సహస్రశ్చ ఏకబిల్వం శివార్పణం దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ కోటి కన్యా మహా 108 మెట్లపైన శివాలయము, ద్వాదశ జ్యోతిర్లింగములు, శ్రీచక్ర సహిత ద్వాదశ జ్యోతిర్లింగాలు, స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేక వ్రత కోటిన కాలభైరవుడు ఏకబిల్వం శివార్పణం అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం బిల్వాష్టకమిదం పుణ్యం యః నిరంతరము వెలిగే ధుని యజ్ఞవాటిక నోతి ఏకబిల్వం శివార్పణం. అఖండ జ్యోతి విద్మహే
వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయా. గోశాల తన్నో రుద్ర ప్రచోదయాత్. సిద్ధ గణపతి విగ్రహము. నవగ్రహాలు. ఓం తన్మహేశాయ విద్మహే. అష్టదిక్కుల యందు నెలకొల్పబడిన అష్టస్వరూప గణపతి విగ్రహాలు. నో రుద్ర ప్రచోదయాత్. నో రుద్ర ప్రచోదయాత్. ఓం తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇంకా ఎన్నెన్నో విశేషాలతో కనువిందు చేస్తుంది ఈ దత్తాశ్రమం. ఈ ఆశ్రమంలో ఓం తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి. ప్రతి సంవత్సరము గురు పౌర్ణమి నాడు గురు పూజలు, విజయదశమికి నవరాత్రులు, మహాశివరాత్రికి యజ్ఞములు, రుద్రాభిషేకములు, ప్రతి సంవత్సరం మూడు యజ్ఞాలు, అన్ని పండుగలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ నిత్యాన్నదానం జరగడం ఒక ప్రత్యేకత. ఈ ఆలయ నిర్మాణ చరిత్ర ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ఇక్కడ ఈ మొట్టమొదటి రాగి చెట్టు కర్మాన తప్ప ఏ లాంటి దేవుని ఉంది. ఓం తన్మహేశాయ విద్మహే. శ్రీ శ్రీ విఠల్ మహారాజస్వామి వారికి ఈ రసలింగ నిర్మాణానికి ప్రేరణ ఎలా జరిగిందో ఆయనే స్వయంగా ఇలా అన్నారు. కాశీలో 40 సంవత్సరాలు తపశక్తి ఇస్తే పాదరసము లింగము అనే శబ్దాలు వచ్చింది. ఆ పెద్దల్ని అడిగి పాదరసం లింగం అంటే ఏంటంటే పాదరస లింగం అని చెప్పారు. కానీ దీన్ని ప్రతిష్ట చేయాలనుకుంటే ఏంటని చేయమన్నారు. అక్కడనే వెంటనే కాశీని ఈ లింగానికి ఆలోచించి. వారి నాన్నగారు శ్రీదత్త ఉపాసకులు. శ్రీ స్వామివారు 1941 జూన్ 6వ తేదీన అంక్సాపూర్లోనే జన్మించారు. 1962 ఆయన విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఆర్మూర్ పట్టణంలో ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. వృత్తిరీత్యా ఆర్మూర్లో ఉండడం వలన బ్రహ్మజ్ఞాని శ్రీ దోమల వెంకట్రావు గారి వద్ద శిష్యునిగా చేరి యోగాభ్యాసాన్ని నేర్చుకున్నారు. కనుక ఆయనే ప్రథమ గురువని ఆయన నొక్కి వక్కాణించారు. గురువుగారితో కలిసి ఎన్నో ధర్మకార్యాలు, యజ్ఞాలలో పాల్గొన్నారు. శ్రీ శ్రీ విఠల్ మహారాజస్వామి వారు తమ అచంచల గురుభక్తిని ప్రకటిస్తూ ధ్యానమూలం గురోర్మూర్తి, మంత్రమూలం గురోర్వాక్యం, పూజామూలం గురోర్పాదం, మోక్షమూలం గురోర్కృప అంటూ గురువుగారితో గడిచిన జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. శ్రీ శ్రీ విఠల్ మహారాజస్వామివారు ధ్యానముద్రలో ఉండగా అశ్వత్థవృక్షం కింద శ్రీ దాస ఆంజనేయస్వామివారు ఆయనకు స్ఫురణకు వచ్చారు. ఆ ప్రతిమ గొప్పతనాన్ని ధ్యానం ద్వారా తెలుసుకుని ప్రజలకు తెలియజేయగా వారందరూ సేవించి ఎన్నో సత్ఫలితాలు పొందారు. కొంతకాలం క్రిందట ఈ దత్తాశ్రమాన్ని నిర్మించి శ్రీ దత్తాత్రేయునికి సేవలు చేయుచుండగా సద్గురువులు శ్రీ రామకృష్ణ బడాభంగల్ గారు,
శ్రీ గణపతి శాస్త్రి గారి ఆధ్వర్యంలో 1979 వైశాఖ పౌర్ణమి నాడు ప్రప్రథమంగా యజ్ఞం చేశారు. అటు పిమ్మట శ్రీ దత్తపాదుకుల మహిమాన్విత అపూర్వ ఫలితమే ఈ దత్తాశ్రమము, ఈ పారదేశ్వర క్షేత్రం. యజ్ఞయాగాదులు దర్శించిన ఆనందంలో ఒక శుభముహూర్తాన తీర్థయాత్రలకు వెళ్లారు శ్రీస్వామివారు. మానస సరోవరం కూడా దర్శించిన తదుపరి కాశీక్షేత్రంలో విశ్వేశ్వరుని దర్శించుకుని అత్యంత భక్తి పారవశ్యంతో తనివి తీరక కాశీలోనే కొంతకాలం తపస్సమాధిలో ఉన్నారు. ఆ ధ్యానంలోనే ఆయనకు అంతర్గతంగా రసఘోష వినిపించేది. అది స్వామివారికి మాత్రమే వినిపించేది. శ్రీస్వామివారు త్రుళ్ళిపడి కళ్ళు తెరిచిన ఆయనకు లింగశబ్దం వినిపించేది. ఇలా ఎన్నోసార్లు జరిగిన తరువాత కాశీలోని పండితులను సాధువులను అడుగగా ఒక సాధువు, "అదృష్టవంతుడివి నాయన, ఆ శంకరుడు నిన్ను అనుగ్రహించాడు. పాదరసలింగాన్ని ప్రతిష్ఠ చేసే భారం ఆ పరమేశ్వరుడు నీపై మోపాడు. రసపోషణచే ప్రేమతత్వం కారుణ్యచిత్తం కలుగుతాయి" అని వివరిస్తూ కొంత దూరం వెళ్ళి ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. శ్రీ శ్రీ విఠల్ మహారాజస్వామివారు యాత్రా తపస్సు ముగించుకుని తిరిగి అంక్సాపూర్ గ్రామం చేరుకుని భక్తులను అర్థించి ఆ సదాశివుని దయవలన ఈ క్షేత్రాన్ని నిర్మించి పారదేశ్వరలింగమును ప్రతిష్ఠించి తమ కోర్కెను తీర్చుకున్నారు. శ్రీశ్రీ విఠల్ మహారాజస్వామివారు ప్రతినిత్యమూ శ్రీదాసాంజనేయస్వామివారి పూజలు చేసి బ్రహ్మీ ముహూర్తంలో అశ్వత్థవృక్షం కింద కూర్చొని ఆయన ధ్యానముద్రలో మునిగిపోతారు. శ్రీకృష్ణ పరమాత్మ అశ్వత్థవృక్షాన్ని ఈ జగత్తుతో పోల్చి అశ్వత్థవృక్షం గురించి పూర్తిగా తెలుసుకున్నవారు మోక్షానికి అర్హులు అన్నారు. అది శ్రీ స్వాముల వారి అదృష్టం. అచంచల భక్తి విశ్వాసాలతో, అకుంఠిత దీక్షతో పారదేశ్వర లింగక్షేత్రాన్ని నెలకొల్పిన శ్రీ శ్రీ విఠల్ మహారాజస్వామివారిని ఆ పార్వతీ పరమేశ్వరులు తమ కరుణా కటాక్ష వీక్షణాలతో ఆశీర్వదించాలని మనసారా కోరుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. జయ గురుదత్త, జయ గురుదత్త, జయ గురుదత్త. ఈ అంక్సాపూర్ గ్రామంలో వెలిసిన పాదరస మహాశివలింగము అతి పవిత్రమైనది, అతి మహిమాన్వితమైనది. ఆవు పాలతో ఈ శివలింగాన్ని అభిషేకించిన వారికి సమస్త ఆయుర ఆరోగ్య అభివృద్ధి కలుగునని నేను మీతో మనవి చేయుచున్నాను. ఇట్టి పవిత్ర క్షేత్రము దర్శించుకున్న వారికి సమస్త పాపములు తొలగి ప్రశాంతత ఏర్పడనని నేను మరీ ఒకసారి మీ అందరికీ మనవి చేస్తున్నాను. జయ గురుదత్త, జయ గురుదత్త. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంక్సాపూర్ గ్రామంలో నెలకొల్పబడిన పారదేశ్వర లింగాన్ని దర్శించి ఎంతోమంది పీఠాధిపతులు, పెద్ద యోగులు తమ యొక్క జీవితాలను ధన్యం చేసుకోగలిగారు. పారదేశ్వర లింగాన్ని దర్శించడం వలన సాధారణ లింగాలను దర్శించిన దానికంటే కోటి కోట్ల రెట్ల ఫలితం వస్తుందని మనకు వేదాల్లో చెప్పబడి ఉంది. కనుక ప్రజలారా, భక్తులారా, మీరందరూ కూడా ఆ పారదేశ్వర లింగాన్ని కనీసం ఒక్కసారైనా సరే మీ జీవితంలో దర్శించి మీ జీవితాలను పునీతం చేసుకోండి. జన్మ జన్మల నుంచి వచ్చినటువంటి పాపములను తుడిచివేసుకొని సర్వసుఖాలను పొందుదురుగాక అని ఆశిస్తూ అంక్సాపూర్ గ్రామాన్ని దర్శించవలసిందిగా మనసారా కోరుకుంటున్నాను. జయ గురుదత్త, జయ గురుదత్తా.